ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో కీలకమైనటువంటి పరిణామం ఏంటి అంటే తాజాగా భారత్ని లాగారు ఏంటది ఉక్రెయిన్ వాళ్ళు మొన్న రష్యాలో ఉన్నటువంటి ఆయిల్ బావుల మీద దాడి చేశారు అక్కడ పెద్ద ఎత్తున పొగొచ్చింది మంటలు వచ్చినాయి ఆ వీడియోలు తీస్తూ దేవుడి దయ అంటూ ఒక కాళికామ్మ వారి ఇది ఒకటి గ్రాఫిక్స్ తయారు చేసి పెట్టారు ఆర్టిఫిషియల్గా తయారు చేసి పెట్టారు వాస్తవంగా కాళికామ్మ వారిది మామూలుగా ఒరిజినల్గా పెట్టినా పర్లేదు ఒరిజినల్ ఫోటోలు ఏమైనా అలా కాకుండా సన్నీ లియోన్ లాంటి వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళది మార్పింగ్ చేసి పెట్టుకొచ్చారు దాని మీదనే భారతీయులందరూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఆ ట్వీట్ని తొలగించింది ఉక్రెయిన్ సైన్యం ఆ తర్వాత ఉక్రెయిన్కి సంబంధించినటువంటి డిప్యూటీ పిఎం వచ్చేటప్పటికి క్షమాపణ కూడా చెప్పాడు భారతదేశాన్ని అయితే దీంట్లో ఇప్పుడు రష్యా జోక్యం చేసుకుంది జర్మనీ అధ్యక్షుడు ఆనాడు హిట్లర్ నాజినియంత్ ఎవడైతే ఉన్నాడో వాడి మెంటాలిటీ ఇది ఉక్రెయిన్ వాళ్ళది మతపరమైనటువంటి చిచ్చుని రేపుతారు వీళ్ళు కావాలని ఉద్రిక్తతలు సృష్టిస్తారు తప్పుడు ప్రచారం చేస్తారు అదే ఉక్రెయిన్ దగ్గర ఉన్నటువంటి దౌర్భాగ్యం భారత్లోని బ ప్రజలు భక్తిగా కొలుచుకునేటువంటి అమ్మవారిని అపాస్యం చేశారు అంటూ భారత్ తరపున హిందువుల తరపున మాట్లాడుతుంది వాస్తవంగా అంత ప్రేమేమీ కాదు ఉక్రెయిన్ మీద ద్వేషంతో కాళికా అమ్మవారిని అట్లాగే భారతదేశపు హిందూ ధర్మాన్ని అంగీకరిస్తూ అది నాజినియంత వాళ్ళు చెడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు అన్నటువంటి ప్రచారానికి దిగింది కొత్త ప్రచారానికి రష్యా